ఏ నిరుపేద కుటుంబానికైనా చేదోడు వాదోడుగా నిలుస్తూ తోచిన సహాయ సహకారాలు అందిస్తున్నామని భరోసా కల్పిస్తున్నామన్నారు. దౌలతాబాద్ జెడ్పీటీసీ రన్నం జ్యోతి శ్రీనివాస్ గౌడ్, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తలు సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం గొడుగుపల్లి గ్రామంలో ఇద్దరి వివాహాలకు అండగా నిలిచారు. మధ్యన నరసింహులు కూతురు జ్యోతి వివాహానికి 5,000 రూపాయలను అందచేయగా, మరోవైపు తల్లిదండ్రులను కోల్పోయి ఉన్న సూరంపల్లి భూపాల్ వివాహానికి పుస్తే మంటలు, తినడానికి క్వింటల్ సన్నబియ్యం అందచేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. రన్నం శ్రీనివాస్ గౌడ్, ఇవే కాకుండా నా మిత్రుల సహకారంతో ఇక ముందు కూడా ఎల్లవేళలా పేదింటి కుటుంబాలకు తోచిన సహాయ సహకారాలు అందిస్తూ అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఈరోజు గొడుగుపల్లి గ్రామంలో 2 నిరుపేద కుటుంబాలకు సంబంధించిన పెళ్లిళ్లు ఉన్నాయి. ఒక అబ్బాయి భూపాల్ అనే వ్యక్తి చిన్నప్పుడే తన తల్లిదండ్రులను కోల్పోయిండు. ఈరోజు పెళ్లి ఉండడంతో తనకు సంబంధించిన నాతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ పుస్తమట్టలు తీసుకురావడం జరిగింది. అలాగే సన్నబియ్యం కూడా 1 క్వింటల్ ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. నర్సయ్య అతను కూడా నిరుపేద కుటుంబానికి సంబంధించిన వ్యక్తే కాబట్టి అతని బిడ్డ పెళ్ళికి కూడా మాకు తోచిన విధంగా 1,000 ఆర్థిక సాయం చేయడం జరిగింది. గ్రామంలో ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా ఎవరన్నా నిరుపేదలు పెళ్ళిళ్ళు చేసుకుంటే నాకు శక్తి వంచన లేకుండా నేను సహాయం చేస్తున్నా. ఎందుకంటే నాకు కూడా బయట మిత్రులు ఉన్నారు కాబట్టి ఆ మిత్రుల సహకారంతో నా సొంత విలేజ్లో నేను ఇంకా పేదవారికి సహాయం చేయడానికి కూడా ముందుకు వస్తాను.